ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎటువంటి విజయం సాధించింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అయితే ఇప్పుడు వైసీపీ ముందున్న టార్గెట్ మున్సిపల్ ఎన్నికలు ప్రధానంగా కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా దృష్టి పెట్టారు అనేది ఎందుకంటే ఆయన నేరుగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు పంచాయతీ ఎన్నికల్లో ఎందుకంటే అది పార్టీ రహితంగా పార్టీ గుర్తుకి సంబంధం లేకుండా జరిగే ఎన్నికలు కాబట్టి కానీ మున్సిపల్ ఎన్నికలు అలాంటి అలా కాదు పూర్తిగా పార్టీల మీద పార్టీ జెండాల మీద పార్టీ ఎన్నికలకు సంబంధ గుర్తులకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సీరియస్గా దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే ఫస్ట్ టైం ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు అనేది ఎందుకంటే మరి మళ్ళీ అదో అదే తరహా విజయ మోగించాలి ఈ ఎన్నికల్లో కూడా అంటే ఎందుకంటే మొత్తం ఇప్పుడు జరగబోతున్న పన్నెండు కార్పొరేషన్లో అలాగే డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం తొంభై శాతం విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పూర్తిగా సహాయ సహకారాలు అందించడం పాతో పాటు పూర్తిగా కష్టపడాలి అనేది ఈ నేపథ్యంలోనే వాళ్ళకి టార్గెట్ కూడా ఇచ్చారంట ఎందుకంటే ఈ రెండు రెండు పార్టీల మధ్య ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తుంది ఎన్నికల్లో మరి కారణం ఏంటి అనేది ప్రజలిచ్చే తీర్పు తర్వాత ఆలోచించాలి అంటే రెండు పార్టీల మధ్య ఏకగ్రీవాలైన పంచాయతీలు సైతం చాలా చోట్ల అధికార పార్టీ ఖాతాలో పడ్డాయి మన జరిగిన ఎన్నికల్లో అలాగే ఇండిపెండెంట్లకు వైసీపీ కండువాలు కప్పేసిన మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వాటిని తమ ఖాతాలో వేసుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అనేవి ఇప్పుడు పార్టీ సీమల మీద జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏదో తా తారుమారు చేసి తీర్మానాడద్దామంటే ఖచ్చితంగా కుదరదు అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఎవరికి వాళ్ళకి డెడ్ లైన్ పెట్టారు అనేది ఏంటి ఆ డెడ్ లైన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పన్నెండు కార్పొరేషన్లు డెబ్బై మున్సిపాలిటీలు కూడా పూర్తిగా వైసీపీ ఖాతాలోనే పడాలి అంటే అంటే కనీసం తొంభై శాతం అయినా గెలవాలి తొంభై శాతం అంటే ఒక పది కార్పొరేషన్లైనా గెలవాలి ఒక అరవై ఐదు మున్సిపాలిటీలైనా వైసీపీ ఖాతాలో పడాలి సో దీనికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి అంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారంట ఒక రకంగా ఈ ఎన్నికలను ఇతర ప్రతిపక్షాలు రెఫరెండం అని అన్నా అనకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మాత్రం ఆయన ఇరవై ఒక్క నెలల పాలనకు కూడా ఖచ్చితంగా ఇది రెఫరెండమే అంటూ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారంట ఎందుకంటే చాలా పథకాలు రెండేళ్లుగా అమలు చేస్తున్నారు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన సూచించడం అంటే అందరూ కూడా ఇంట్లో కూర్చోకుండా ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ఎంపీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి నేరుగా అనేది అన్నిటికంటే ముఖ్యంగా నగర ప్రాంతాల్లో జగన్ గారి పట్ల కాస్తంత వ్యతిరేకత ఉంది డెవలప్మెంట్ విషయంలో ఒక టాక్ ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా సీరియస్గా దృష్టి సారించాలి ఆ వ్యతిరేకత లేకుండా సంక్షేమ పథకాలు అమలు ఏ విధంగా జరిగింది అనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఆదేశించారంటే దీంతో మంత్రులు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆపణలోనే నిమగ్నమయ్యారు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి